తెలంగాణ ప్రభుత్వం 91142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సూర్యాపేట జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్కే రజాక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు టిఆర్ఎస్ యువజన విభాగం మండల టిఆర్ఎస్వి యువకులు కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నిదులు వాటితో పాటు యువతను నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఇన్ని వేల ఉద్యోగాలు అసెంబ్లీలో విడుదల చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని వారికి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్ రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ రవీందర్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కందూర్ విష్ణువర్ధన్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు నల్ల మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోడి శ్రీను, జిలకర్ చంద్రమౌళి, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్ష వడ్డానం మధుసూదన్, విద్యార్థి విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కలకొండ చంద్రశేఖర్ గారు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు 91 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ మారాలని ఉద్యోగయుక్త జీవితాల్లో సంతోషకరంగా మారాలని చూసుకోవాలని చెప్పినందుకు మేము ఆ నిరుద్యోగుల తరఫున సంతోషం తెలియజేస్తున్నాం। వారికి గుణపడి ఉండాలని కృతజ్ఞత తెలియజేస్తున్నాం। అన్ని విభాగాల డిపార్ట్మెంట్లో కూడా కళ్ళు ఉన్నటువంటి అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగం రాదేమో నోటిఫికేషన్ ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు తీర్పు కప్పినందుకు కేసీఆర్ గారిని గుణపడి ఉండాలని నిరుద్యోగ తరఫు నుంచి మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జై ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు గత 8 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం। దాంట్లో భాగంగా ఈరోజు గత 6 సంవత్సరాల నుండి నిరుద్యోగ యువతులకు ఎదురుచూస్తున్నటువంటి ఉద్యోగ నియామకం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వనపర్తిలో బహిరంగ సభ సాక్షిగా రేపు ఉదయం 10 గంటలకి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా టీవీ కబుర్లు చెప్తా అని చెప్పి ప్రకటించడం, దాంట్లో భాగంగా ఈరోజు అసెంబ్లీ ప్రారంభంగానే ఆర్థిక నిపుణులతో చర్చించి జోన్ల వారీగా జిల్లాల వారీగా ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎట్లా మనం వాటిని ఫిల్ చేయొచ్చు అని చెప్పి సుదీర్ఘంగా చర్చించి ఈరోజు 90,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి 9,000 చిన్న పైచీలకు ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేసినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు దక్కినందుకు గుర్తుపెట్టుకోవాలి। ఈ మధ్యకాలంలో చాలామంది ఒక దుష్ప్రచారం ప్రజల్ని యువకుల్ని గందరగోళపరచాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం। వాళ్ళ యొక్క అంచనాలు మొత్తం కూడా పటాపంచలు చేస్తూ వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా సమయం ఉన్నప్పటికీ కరో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నప్పటికీ నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలని సదుద్దేశంతో ఈరోజు వయోపరిమితిని కూడా పెంచినటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి। 44 సంవత్సరాల వరకు ఏ క్యాస్ట్ అయినా సరే 44 సంవత్సరాల వరకు మన ఉద్యోగానికి ప్రతి ఉద్యోగం కూడా అప్లై చేసుకుంటే అర్హత ఉన్నది। 49 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది। సమాజంలో అట్టడుగు వర్గాల కింద ఉండి గ్రామీణ వాతావరణంలో వికలాంగులుగా జీవిస్తున్నటువంటి వికలాంగులకు కూడా 54 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించి 54 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి కూడా అప్లై చేసుకొని ఉద్యోగం సంపాదించిన ఒక ఆలోచన యావత్ భారతదేశంలో ఎవరు కూడా ఇంతవరకు ఈ వయో సడలింపు అనేది ఎవరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం గారి ద్వారా తెలిసే ధైర్యం చేయలేదు। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వాళ్ళ సమస్యను తెలిసిన వ్యక్తిగా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి తెచ్చినటువంటి తెలంగాణను అంచనాంచలుగా అభివృద్ధి చేసుకున్న ఒక ఆలోచనతోటి 4 రోజులు ఉద్యోగాలకు ఆలస్యం అయితేనే అత్యవసరమైనటువంటి విభాగాల్లో సరి చేసుకుందాం, జోనల్ వ్యవస్థ క్లియర్ చేసుకున్నాక, జిల్లా వ్యవస్థ క్లియర్ చేసుకున్నాక ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే ప్రతిపక్షాలు ఆగమాగం అయ్యి ప్రజల్ని గందరగోళం ప్రయత్నం చేశారు। కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి, పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు, ఈ రాష్ట్రం కొరకు పరితపించినటువంటి వ్యక్తి ఎవరు కూడా ప్రధానంగా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే వనపర్తిలో
ఈ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్తాను ఎప్పుడైతే అన్నారో వెంటనే కాంగ్రెస్ నాయకులు సిఎల్పి లీడర్ పట్టిక కుమార్ గారు మన నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ సభ్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా హర్షించి వారు మాట కూడా చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు లక్ష ఉద్యోగాలు కనుక ప్రకటించినట్లయితే మీ విగ్రహాన్ని మీ యొక్క ఫ్లెక్సీలకు మీ యొక్క ఫోటోలకు మేమే పాలాభిషేకం చేసి నా నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ మాట కట్టుబడి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియాల్సినటువంటి బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీద అనుగ్రహిస్తున్నారని తెలియజేస్తూ ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఇంకా 10 కాలాల పాటు కాపాడుకునే విధంగా నిరుద్యోగ యువతి యువకులు కానివ్వండి రైతులు కానీ ఎవరు కూడా మాయమాటల్లో పడకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అండదండలుగా ఉండి ఆ గౌరవ ముఖ్యమంత్రి అండదండ గౌరవ సాధన సభ్యులు గాలి కిషోర్ కుమార్ గారు కూడా ఈ ప్రాంతం నుండి వారికి మన ఆశీస్సులు అందజేసినట్లయితే ఇంకా ఈ నియోజకవర్గం కానివ్వండి తెలంగాణ కానీ బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ గాలి కిషోర్ కుమార్ గారు కూడా ఈ మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.